ఫిక్స్ అయిపోయారా? ఆ ఫిక్స్ అయిపోయారు. రైట్. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటేశ్వర గారు. శ్రీనివాసరావు గారు, ఈ ఈ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దాని మీద వైసీపీ వాళ్ళే చెప్తున్నారు, లోకేష్ అరెస్ట్ చేసేస్తాము, ఏదో ఢిల్లీ కూడా మనం రెండు టీములు వెళ్ళాయనే ఒక విశ్వసనీయ వార్త సమాచారం కూడా చూసాం కదా మనం. సో అంటే ఏంటి, లోకేష్ని అరెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేస్తామని, అంటే ఏంటి ఇది, ఇది ఎంతవరకు ఛాన్స్ ఉంది, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేంత సాహసం చేస్తారా? ఎందుకంటే చేసిన తర్వాత మళ్ళీ ఆ రిటాలియేషన్ని తట్టుకోవాలి కదా. నమస్కారం అండి. నమస్తే సార్. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి అనేది దాదాపు సంవత్సర కాలంగా ఆయన ఒక మాట, ఒకే మాట పదే పదే చెప్తున్నారు, అదేంటంటే వై నాట్ 175. ఆ వై నాట్ 175 అనేది కొంతమంది జోక్గా తీసుకున్నారు, కొంతమంది సరే రకరకాలుగా తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ స్పష్టమైన వ్యూహంతోనే ఆ మాట చెప్తూ వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో కూడా ఏ వర్గం కూడా, అంటే ఉద్యోగులైనా యువతరమైనా రైతులైనా రాజకీయ పార్టీలైనా ఎవరు కూడా ఒక చిన్న సమావేశం పెట్టుకోవటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అనుమతి ఇవ్వలేదండి. అవును, ఇందాక మీరు అన్నారు ఇప్పుడు అందరినీ చేసి అందరిని అరెస్ట్ చేసి లోపలేస్తే ఎమర్జెన్సీయే కదా అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ ఆల్రెడీ అమల్లో ఉందండి. దాని సాధారణంగా ఎమర్జెన్సీ కాలంలో జరిగే ప్రధానమైన మార్పు ఏంటంటే పౌర హక్కుల్ని సస్పెండ్ చేస్తారు. అంటే స్వేచ్ఛగా సభలు సమావేశాలు పెట్టుకునే హక్కుని ఇలాంటివి, అలాగనే రాజకీయ పార్టీల కార్యక్రమాల్ని అనుమతించరు. ఈరోజు అధికార పార్టీ నాయకులు ఏ కార్యక్రమం చేసినా ఎలాంటి అడ్డంకులు లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదండి, ఏ కార్యక్రమానికి. ఆఖరికి కాళహస్తిలో నిరాహార దీక్ష చేసిన వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టి జైలు పెట్టి జైల్లో పంపించారండి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది 17 రోజులు. 17 రోజుల క్రితం వరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు అనేది ఎవరు కూడా నమ్మని ఒక వాస్తవం. సరే, ఈ రోజు అది మన కళ్ళ ముందే జరుగుతుంది. తర్వాత లోకేష్ గారు, ఇప్పుడు లోకేష్ గారిని దేంట్లో అరెస్ట్ చేస్తారు, దేంట్లో అరెస్ట్ చేస్తారు అంటే సైబర్ గ్రిడ్ అని చెప్తున్నారు. ఈ